ఐదవ తరగతి తెలుగు మూడవ పాఠం కొండవాగు డే 6 ఆరవ రోజు శుభోదయం పిల్లలు నిన్న మనం పేరా చదవటం దానికి ప్రశ్నలకు జవాబు ఎలా రాయాలో నేర్చుకున్నాం కదమ్మా ఈ రోజు కూడా చూడండి అమ్మా కీర్తన ఫిబ్రవరి 10వ తేదీన తన డైరీలో ఈ విధంగా రాసుకుంది డైరీ చదవండి ప్రశ్నలు తయారు చేయండి అయితే ఇక్కడ ప్రశ్నలకు జవాబులు రాయడం కాదు మీరే ప్రశ్నలు తయారు చేయవలసి ఉంటుందన్నమాట చూడండి అమ్మా ఇక్కడ 10 ఫిబ్రవరి సోమవారం ఈ రోజు ఉదయం విజయవాడ గుణదల మేరీ మాత ఉత్సవాలకు వెళ్ళాం చర్చి దగ్గర భక్తులతో చాలా రద్దీగా ఉంది భక్తులందరూ ఉత్సాహంగా కొండపైకి నడిచి వెళ్తున్నారు మేమందరం కొండపైకి నడిచి వెళ్ళాం ప్రార్థనలో పాల్గొన్నాం మేరీ మాతను దర్శించుకున్నాం కొండపై నుంచి ఊరంతా భలే అందంగా కనిపిస్తుంది అక్కడే ఉన్న బొమ్మల దుకాణాల్లో బొమ్మలు కొనుక్కున్నాం పీచు మిఠాయి మరమరాలు కొనుక్కొని తిన్నాం తాజా జామకాయలు కొనుక్కున్నాం సాయంత్రం వేళకి ఆనందంగా ఇంటికి చేరుకున్నాం అయితే చాలా మంది డైరీలు రాసుకుంటూ ఉంటారు అంటే డైరీ అంటే ఏ రోజు ఆ రోజు రాసుకుంటారన్నమాట ఆ రోజు సాయంకాలం రాస్తారు ఆ రోజు ఉదయం నుంచి ఏం జరిగింది వాళ్ళు ఏమేం చూశారు ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్న విషయాలు రాసుకుంటూ ఉంటారు అదే విధంగా ఇక్కడ కీర్తనట ఫిబ్రవరి 10వ తేదీన రాసుకుందట డైరీ రాసుకుంది ఆ డైరీలో ఏమని రాసుకుంది ఆ రోజు సోమవారంట ఆ రోజు వాళ్ళు విజయవాడ దగ్గర ఉన్న గుణదల దగ్గర మేరీ మాత ఉత్సవాలకు వెళ్ళారట గుణదలలో మేరీ మాత అక్కడ చర్చ్ ఉన్నదన్నమాట అక్కడ చర్చ్ దగ్గరట భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారట ఎక్కువ మంది ఉంటే ఏమంటావు అమ్మా రద్దీగా ఉంది అంటావు రద్దీగా ఉంది అంటే అర్థం ఏంటి ఎక్కువ మంది ఉన్నారు అని భక్తులందరట అంటే కొండపైన అన్నమాట కొండపైన ఉన్నదట ఆ చర్చి అక్కడ కొండ మీదకి నడిచి వెళ్ళారట నడిచి అందరూ నడిచి వెళ్ళారట అక్కడ ప్రార్థనలు చేసుకున్నారట వాళ్ళు చర్చిలో ప్రార్థనలు చేసుకుంటారు కదమ్మా అదే విధంగా ప్రార్థనలు చేసుకున్నారు అక్కడ మేరీ మాతను కూడా వాళ్ళు దర్శించుకున్నారట కొండపై నుంచి చూస్తే ఊరు చాలా అందంగా కనిపిస్తుందట అక్కడ బొమ్మల దుకాణాలు అవి ఉన్నాయట అక్కడ బొమ్మలు కొనుక్కున్నారు పీచు మిఠాయి మరమరాలు కొనుక్కున్నారు జామకాయలు కొనుక్కున్నారు అవన్నీ కొనుక్కొని అవన్నీ చూసి వాళ్ళ సాయంకాలం ఇంటికి వెళ్ళారట అయితే ఈ పేరాను చదివి మనం ఏం చేయాలట ప్రశ్నలు తయారు చేయాలి ఇందులో మీరు తయారు చేయడానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి సరేనమ్మా చూద్దామా ఇప్పుడు మొదటి ప్రశ్న చూడండి కీర్తన ఫిబ్రవరి 10వ తేదీన ఏ ఊరు వెళ్ళింది అమ్మా ఇది ఒక ప్రశ్న రెండో ప్రశ్న చూడండి కీర్తన విజయవాడ ఏ ఉత్సవాలకు వెళ్ళింది మూడో ప్రశ్న అక్కడ వారు ఏమేమి కొనుక్కున్నారు ఇవే ప్రశ్నలు కాకుండా ఇంకా చాలా ప్రశ్నలు మీరు తయారు చేయొచ్చు అవును కదమ్మా మీరు కూడా నేనైతే ఇక్కడ మూడు ప్రశ్నలే తయారు చేశాను మీరు మరొక మూడు ప్రశ్నలు తయారు చేసి రాసి పంపించండి తర్వాత పదజాలం చూడండి ఇక్కడ కింది గీతాన్ని చదవండి మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభం అవడాన్ని ముక్త పదగ్రస్తం అంటాం ముక్త పదగ్రస్తం అంటాం అంటే ముక్త పదగ్రస్తం అంటే ఏంటంటేనమ్మా మొదటి వాక్యం ఉంటుంది కదా వాక్యంలో చివర ఒక పదం ఉంటుంది కొన్ని పదములు కలిస్తేనే కదా ఒక వాక్యం అవునా కొన్ని పదములు కలిస్తే ఒక వాక్యం అవుతుంది వాక్యంలో చివర ఒక పదం ఉంటుంది ఏ పదముతో అయితే ఆ వాక్యం ముగిసిపోతుందో అదే వాక్యాన్ని మొదట తీసుకొచ్చి రెండవ వాక్యాన్ని మొదలుపెట్టి రాయాలన్నమాట అలాగ రాస్తే దాన్ని ఏమని అంటామట ముక్త పదగ్రస్తం అంటాం ఏమంటామమ్మా ముక్త పదగ్రస్తం అంటాం ముక్త పదగ్రస్తం అంట మీరు ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి ఏమా ముక్త పదగ్రస్తం ముక్త పదగ్రస్తం అంటే ఏంటి మొదటి వాక్యం చివరలో ఏ పదం అయితే వస్తుందో అదే పదము రెండవ వాక్యం మొదట వస్తుంది సరేనమ్మా ఇక్కడ చూడండి సెలయేటి దరినొక్క చెంగల్వ బాట ఇక్కడ బాట చివరొచ్చింది అంటే మొదటి వాక్యంలో చివర వచ్చిన పదం ఏంటమ్మా బాట ఇప్పుడు బాటతో రెండవ వాక్యం మొదలవ్వాలి చూడండి బాట
వెంటనే పోతే పువ్వుళ్ళ తోట, తెలియేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుళ్ళ తోట. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు దేంతో రావాలి? తోట. తోట చివరినుంది కదా. ఇప్పుడు మొదట ఏం రావాలి? తోట రావాలి. తోటలో ఒక పెద్ద దొరలుండు కోట. ఇప్పుడేముంది లాస్ట్ లో? కోట. ఇప్పుడు దేంతో మొదలవ్వాలి? కోటతో మొదలవ్వాలి. కోటలో రతనాలు కూరిచిన పీట. ఇప్పుడేముంది చివర? పీట. దేంతో మొదలవ్వాలి అయితే? పీటతో మొదలవ్వాలి. పీటపై రాణుళ్ళ ప్రియమైన ఆట. ఇక్కడ చివర ఏముందమ్మా? ఆట. ఏముందమ్మా? ఆట. మరి దేనితో మొదలవ్వాలి? ఆటతో మొదలవ్వాలి. ఆటకే కోయలల అందాల పాట. ఆటకే కోయలల అందాల పాట. పాటయే పసమించు బంగారు మూట. పాటయే పసమించు బంగారు మూట. మరి ఇలాగా ఒక వాక్యము చివర ఏ పదం అయితే ఉంటుందో ఆ పదముతో రెండవ వాక్యం మొదలవ్వడాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. ఏమంటారమ్మా? ముక్త పదగ్రస్తం అంటారు. మరి అయితే మనకి చివర మూట అని వచ్చింది. మరి మీరు కూడా రెండు లైన్లు రాయగలరా ఏమన్నా తాత వచ్చినవి? ప్రయత్నించి చూడండి. ప్రయత్నంలో తప్పైతే ఏమీ లేదు కదా. ప్రయత్నించి చూడడంలో మూట, మూటతో మీరు ఒక రెండు లైన్లు రాయండి. మూటతో మొదలుపెట్టి రాయండి, మళ్ళా మీకు చివర తాతో మళ్ళా ఒక పదాన్ని రాయండి, ఆ పదంతో మళ్ళా ఇంకొక లైన్ రాయండి. సరే, రెండు లైన్లు రాయండి. చాలు, మూటతో ఆగిపోయింది కదా, బంగారు మూట అని ఆగింది కదా. మూటతో మీరు మొదలుపెట్టి మీరు చివర మరి ఏ పదాన్ని రాస్తారో ఆ పదంతో ఇంకొక వాక్యం రాయండి, రెండు వాక్యాలు రాయండి, సరిపోతుంది. ఏం కాదు, మీకు కూడా వస్తుందని, సరదాగా ఉంటుందని రాయమంటున్నాను. సరేనమ్మా, ఈ రోజు పాఠం ముగిసింది. మీరు ఇక్కడ ముక్త పదగ్రస్తం అంటే ఏంటో తెలుసుకున్నారు. ఆ ఏదైనా సరే పేరాని ఇచ్చి ప్రశ్నలు ఇస్తే జవాబులు రాయడం నేర్చుకున్నారు, ప్రశ్నలు తయారు చేయడం కూడా నేర్చుకున్నారు కదమ్మా. ఈ రోజు పాఠం ముగిసింది. ధన్యవాదములు.